హలో ఫౌండర్స్, గుడ్ మార్నింగ్. మరి పచ్చని చెట్ల మధ్య మరొక వీడియో. రాత్రి జరిగిన 360 అప్డేట్స్లో యాజ్ సార్ అయితే చక్కని విషయాలు చెప్పడం జరిగింది. ఫైనల్గా పచ్చ జెండా అయితే ఊపడం జరిగింది. మరో 2 రోజుల్లో ఓఎస్ ఓపెన్ అవుతుంది. ఇన్ని రోజులుగా మనం చూస్తున్న నిరీక్షణ అనేది ఎట్టకేలకు ఫలించింది. దగ్గరలో ఓఎస్తో పాటు ఓవెరిఫై అన్నీ క్లియర్గా ఉంటాయి. అదే అక్టోబర్ 1st వీక్లో చాలా వరకు విషయాలు తెలుస్తాయి. ఆన్ ప్యాసివ్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుందని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టకేలకు అక్టోబర్ 10లోగా మనకు బోనస్ పెండింగ్ విత్డ్రాయల్, కమిషన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి అన్నీ మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫౌండర్స్, ముందుగా ఆషార్ నుంచి వచ్చిన కొన్ని బుల్లెట్ పాయింట్స్. అవర్ ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ లాంచింగ్, అవర్ ఓఈఎస్ లాగిన్ లైవ్ వెరీ సూన్, బూమ్ బూమ్ బూమ్. అంటే మన ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ కానీ అదేవిధంగా ఓఈఎస్ లైవ్లోకి రావడం కానీ చాలా దగ్గరగా జరుగుతుందని సార్ చెప్పడం జరిగింది. టుడే వీఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్ పొజిషన్, యాజ్ కన్ఫర్మ్డ్ అవర్ టోటల్ బిజినెస్ ఈజ్ రీకవర్డ్. ఇప్పుడు మనము చాలా పర్ఫెక్ట్గా పొజిషన్లో ఉన్నాము లాంచింగ్ చేయడానికి. టోటల్ బిజినెస్ అంతా రికవర్ అయింది అని చెప్పడం జరిగింది. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ వీ కెన్ లాగిన్ ఇన్ అవర్ ఓఈఎస్. ఇప్పుడు మనం లాగిన్ కావడానికి జస్ట్ రోజుల్లో, అంటే మ్యాక్సిమమ్ 27 లేదా 28 ఖచ్చితంగా ఓఈఎస్ అనేది మనం లాగిన్ అవ్వచ్చు. వీ కెన్ కమ్యూనికేట్ నెక్స్ట్ టైం విత్ ద బ్యాక్ ఆఫీస్. ఈసారి మనం ఈ విధంగా మీటింగ్లోకి వచ్చేప్పుడు ఖచ్చితంగా మన బ్యాక్ ఆఫీస్లో లింక్ ద్వారా మనం కమ్యూనికేట్ అవుతుందని షార్ చెప్పడం జరిగింది. కమింగ్ డేస్ క్రూషియల్ యాజ్ సెడ్, వచ్చే రోజులు చాలా ఇంపార్టెంట్గా ఉండబోతున్నాయి. 2 రోజుల్లో లాగిన్ అవుతుంది. ఓకే ఫౌండర్స్, అది మనకు కావాల్సింది. హాయ్ ఫౌండర్స్, రాత్రి జరిగిన 360 మీటింగ్లో మరి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మీరు బాగా చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మేము లాగిన్ చేయగలుగుతున్నాము. మేము ముందు రోజుల కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉన్నాము. అదేవిధంగా మేము 8 నుండి 9 నెలల క్రితం కంటే ఇప్పుడు చాలా డెవలప్ అవ్వడం జరిగింది. సరైన ప్రతిభావంతులైన వ్యక్తులను తీసుకురావడం జరిగింది. మరి ప్రతిభ, క్రియేటివిటీ, అతుకుల్లేని ప్రగతి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ పురోగతిని, వేగాన్ని సాధిస్తుందని అర్థమవుతుందని యాజ్ చెప్పడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా బాటమ్ లైన్ అయితే విజయం మరియు అబ్సొల్యూట్లీ గాట్ ఇట్. ఈరోజు నాటికి మేము వ్యాపారాన్ని తిరిగి పొందాము. అంటే బెటర్ డైరెక్షన్ కానీ, పొజిషన్ కానీ, విజయాలతోనే మేము చూపిస్తాము అని చెప్పడం జరిగింది. 100% మీరు 2 రోజుల్లో లాగిన్ చేయవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోండి, నెలల్లో కాదు 2 రోజుల్లో. మరి సమయరేఖ, అదేవిధంగా ఆన్ ప్యాసివ్ యొక్క తదుపరి దశ, అంటే సమయానికి అనుగుణంగా కొంతమంది లీడర్స్తో అయితే చెప్పడం జరుగుతుంది. మరి మీరు ప్రయాణించే దశ లాంటి గరాటు, కొత్త చాప్టరు, అదేవిధంగా బెటర్ చాప్టరు మరియు బెస్ట్ చాప్టర్గా ఉండబోతుంది. మరి తుది విచారణ కూడా వచ్చే వారంలోగా మీతో చర్చించబడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయం అనేది మనకు వచ్చే వారంలోపు జరుగుతుంది అనేది సార్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక హిస్టారికల్ కంబ్యాక్ చేస్తున్నాము. మీరు చూస్తారు, అది మీకు మాటలు లేకుండా చేస్తుంది. అప్పటి వరకు బజ్ను ఆస్వాదించండి. చూడండి, యాక్చువల్గా 3 మంత్స్ మనకు మైగ్రేషన్ పట్టింది కదా. అదే వేరే కంపెనీ అయితే ఇక్కడితో క్లోజ్ అయ్యేది. కానీ హిస్టారికల్ కంబ్యాక్గా ఆన్ ప్యాసివ్ అనేది రాబోతుంది. ఒక్కసారి అది వస్తే అవన్నీ మనం చూసినప్పుడు మనం మాట్లాడలేనంత ఆశ్చర్యానికి గురవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈసారి యొక్క ఈ న్యూస్తో మనం కొద్దిగా మనశ్శాంతి చేసుకొని ఓపిక పడితే 2 రోజుల తర్వాత నుంచి ఓఈఎస్ అనేది రాబోతుంది. ఇంకా రాబోయే రోజులు చాలా కీలకమైనవి. ఇంకా దగ్గరగా ఉండండి, అప్డేట్లపై శ్రద్ధ వహించండి. బహుశా అక్టోబర్ 1 వారంలోపు మీరు ప్రస్తుత ఆన్ ప్యాసివ్ పరిస్థితిని గమనించవచ్చు. అంటే ఓఎస్ ఓపెన్ అయిన తర్వాత అక్టోబర్ 1 వారంలోపు దాదాపు అన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇంకా పెండింగ్ విత్డ్రాల్ కానీ, తర్వాత కమిషన్లు, బోనస్లు అవి కానీ
పూర్తిగా మనం వస్తాయని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆన్ ప్యాసివ్ యొక్క తదుపరి దశపై స్పష్టత అనేది అక్టోబర్ ఫస్ట్ వారం లోపు మనకు వస్తుంది. అదేవిధంగా స్థాపకుడు స్థానంపై అధిక డిమాండ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఆసర్ యొక్క ప్రతి మూలంలో వాల్యూమ్లు మరియు గ్లోబల్ బిజినెస్పై చర్చించడం జరిగింది. అదేవిధంగా కొన్ని కార్యకలాపాల్లో ఫౌండర్స్ అనేది ఇన్వాల్వ్ లేదు కాబట్టి ఆసర్ ఏదైతే చెప్తారో అది ఫైనల్గా వినండి. ఎందుకంటే ఈ వేగవంతమైన వేగంతో అన్నీ మనం అయితే తెలుసుకోలేము. అంటే అనేక వ్యాపార వివరాలు మనకు తెలియవు కాబట్టి విజన్ టైం లైన్ మధ్య ఈ గ్యాప్లో బ్యాక్గ్రౌండ్లో చాలా పని ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఆన్ ప్యాసివ్లో అనేక దశలు ఉన్నాయి. ఫౌండేషన్ దశ నిర్దేశించబడింది. ఇంకా ఎవరు నిష్క్రమించాలి, ఎప్పుడు నిష్క్రమించాలి అనే విషయాలను తదుపరి దశకు వెళ్లే ముందు యాస్ గారు మాట్లాడడం జరిగింది. మరి ప్రస్తుత దశను ముందు ఉండే దశను క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్తది రాబోతుంది. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అక్షరం కూడా పరిగణింపబడుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్కు వెళ్ళేటప్పుడు ప్రతి చిన్న పాయింట్ కూడా మన ఆన్ ప్యాసివ్లో ఇంపార్టెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే వాటిపై దృష్టి పెట్టండి. మనం అనుకున్న దానికన్నా చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా ప్రతి దానిపై తిరిగి మూల్యాంకనం చేస్తాము. ప్రతి దానిపై మనం దాన్ని నెయిల్ చేయాలి. అంటే ప్రతి విషయం పైన వాళ్ళనేది చూడడం జరుగుతుంది చాలా డీప్గా. కాబట్టి అంత పగడ్బందీగా మన పక్కాగా మన ఆన్ ప్యాసివ్ అనేది జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మేము మా వ్యాపారాన్ని కొనసాగించడానికి, అదేవిధంగా లాగిన్ చేయడానికి తిరిగి వస్తున్నాము బహుశా రేపటిలోగా. చూడండి, అదేవిధంగా పరిణామం పెరుగుతుంది. మేము రికవరీని పొందాము, మేము పైకి వెళ్తున్నాము, మమ్మల్ని తిరిగి సర్కిల్ చేద్దాం. అంటే ప్రాధాన్య దృశ్యంపై ఆలోచనలు కానీ తదుపరి దశ మొదలైన వాటికి వెళ్ళే ముందు కొంచెం ఓకే పట్టండి అని యాస్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఈరోజు జరిగిన 360 లైవ్లో అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? మరి నేనైతే సంతోషంగా ఉన్నాను. కొందరైతే ఇంకా నిరాశ, మళ్ళీ వారమా, రేపు నెలలో ఎప్పుడో అనేది లేకుండా జరిగే వాటిని ఎంజాయ్ చేయండి. కాబట్టి అందరికీ అప్డేట్ స్పష్టంగా ఉందని నేను నమ్ముతూ, మాకు చాలా కొద్ది రోజుల్లో ఓఈఎస్ అనేది వస్తుంది, తర్వాత అందులో అన్ని ఏఐతో కూడిన యాప్స్ అన్నీ రాబోతున్నాయి, తర్వాత బ్యాక్ ఆఫీస్ ద్వారా మనం అప్డేట్లను పొందడం జరుగుతుంది. అంతవరకు ఫౌండర్స్ గేట్స్ ఎంజాయ్. ఓకే ఫౌండర్స్.